హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. సో మనము టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో టెట్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే బెటర్ అనేది డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. సో ఆల్రెడీ మేము టెట్ రాసాం, రాసిన టెట్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా కొత్త టెట్ ఉంది, తొందరలోనే కొత్త టెట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను కొత్త టెట్ కోసం చదవాలా లేదా డిఎస్సి కోసం చదవాలా? అసలు నాకు వచ్చిన మార్కులు, నాకు 90 మార్కులు ఉన్నాయి సార్, దీంట్లో దీని ద్వారా నేను డిఎస్సి జాబ్ సంపాదించగలను అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. మరి అట్లాంటి క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతాం? మనకున్న కాంపిటీషన్ ప్రకారం మనకి ఎన్ని మార్కులు వస్తే మంచి మార్కులుగా మనం భావించవచ్చు? సో దానికి ముందుగా మనం ఏం చేయాలి అంటే, తెలంగాణ టెట్ కానివ్వండి, ఏపీడిఎస్సి టెట్ కానివ్వండి, మనకు 20% వెయిటేజ్ అనేది డిఎస్సి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇందులో టెట్ దాదాపుగా 150 ప్రశ్నలు కండక్ట్ చేస్తారు, అదే డిఎస్సి ఎగ్జామ్ అయితే 160 ప్రశ్నలకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే టెట్ రాస్తున్నారో, రీసెంట్గా మనకు తొందరలోనే టెట్ ఎగ్జామినేషన్ ఉంది, దాని తర్వాత వాళ్ళకి డిఎస్సి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. సో అయితే ఇక్కడ మనకు 150 మార్కుల్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే డిఎస్సిలో ఎన్ని మార్కులు కలుస్తాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సో ఇందులో మనకు ఇది డైరెక్ట్గా తెలుసండి. సో 160 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 0.5 మార్కు చొప్పున మొత్తం 80 మార్కులు ఇక్కడ మనకు వస్తాయన్నమాట. కానీ మెరిట్ లిస్ట్ తీసేది మాత్రం 100 మార్కులు ఇస్తారు. సో డిఎస్సి ఎగ్జామ్ ద్వారా 80 మార్కులు మనకు ఈ 100కు 80 కలుపుతారు. ఇక్కడ నుంచి 150 ప్రశ్నల్లో నుంచి 20 మార్కులు బయటకు తీసి మనకు 80+20 మొత్తం కలిపి 100గా చేయడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ 150 ప్రశ్నల్లో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు నాకు 120 మార్కులు వచ్చాయి, ఇప్పుడు డిఎస్సిలో నాకు ఎన్ని మార్కులు కలుస్తాయనే డౌట్ చాలామందికి ఉంటుంది. కొందరు క్యాలిక్యులేషన్ ఈజీగానే చేసుకోగలుగుతారు, కొందరికి డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎలా చేయాలి అంటే, మనకు 150 మార్కులకు మనకు ఎన్ని కలుస్తాయి, సారీ 150 ప్రశ్నలకు 20 మార్కులు కలుస్తాయి మనకు. అట్లాంటి అన్నప్పుడు 1 మార్కుకి ఎన్ని కలుస్తాయంటే 7.5 కలుస్తాయండి. సో 7.5 ప్రశ్నలకు మనకు 1 మార్కు కలవడం జరుగుతుంది. సో ఈ 0.5 మనం తీసేసి 15 అని పెట్టుకుందాం. సో డబల్ చేద్దాం దాన్ని, అప్పుడు మనకు ప్రతి 15 ప్రశ్నలకి 2 మార్కులు కలవడం జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో టెట్లో సాధించే ప్రతి 15 కరెక్ట్గా రాసిన ప్రతి 15 ప్రశ్నలకి 2 మార్కులు నేను ఇక్కడ డిఎస్సిలో కలవడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 120 మార్కులు టెట్లో వచ్చాయి, మనకు డిఎస్సిలో ఎన్ని మార్కులు కలుస్తాయి సార్ అంటే, 120ని దేనితో కొట్టేస్తామంటే 15తో కొట్టేయండి. సో 15తో కొట్టేస్తే 15 8లు కదా. సో 15 ఎక్కం 80 40, సో ఉంటారు కాబట్టి, సో 15 8లో 120 అనేది వస్తుంది. సో ఈ 8 15లు ఉన్నాయంటే దీన్ని ఏం చేయాలి, మనం డబల్ చేయాలి కదా. సో డబల్ చేస్తేనే 2 15 ప్రశ్నలకి 2 మార్కులు. ఇక్కడ 8 15లు ఉన్నాయంటే 8 × 2 అయితే 16 మార్కులు మనకు డిఎస్సిలో కలుస్తాయి. నెక్స్ట్ ఇంకొక మార్కు కలవాలి అంటే మళ్ళీ దీనికి 16లో మనకు అంటే 127.5 కలిస్తే మనకు మళ్ళీ 17 మార్కులు అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ అయితే చేస్తామండి. సో మనకు చూసాం మనం అక్కడ 120 మార్కులకు 127.5 మార్కులకి మధ్యలో 7.5 ప్రశ్నలు ఉన్నాయి. సో మనం ఒక్కసారి ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మంచిదనే దానికి నేను నా యొక్క విశ్లేషణ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు యావరేజ్గా 90 మార్కులు మనకు వచ్చాయనుకుంటే మొత్తం 6 × 2 = 12 మార్కులు మనకు కలుస్తాయి. సో దీన్ని 15తో కొట్టేస్తే 60, సో 15 60 90 కాబట్టి 6 × 2 మొత్తం 12 మార్కులు మనకు డిఎస్సిలో కలుస్తాయి. అయితే ఇక్కడ చూస్తారు కదా, 120 వచ్చిన అభ్యర్థికి నీకు మధ్య ఎన్ని ప్రశ్నల గ్యాప్ ఉందండి? సో 4 మార్కుల గ్యాప్ ఉంది. ఇక్కడ 120 వచ్చిన అభ్యర్థికి ఏమో 16 మార్కులు వస్తాయి, 90 మార్కులు వచ్చిన అభ్యర్థికి ఏమో 12 మార్కులు వస్తాయి. సో ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత? 4 మార్కుల గ్యాప్ ఉంది. సో ఈ 4 మార్కులను నువ్వు దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఎన్ని క్వశ్చన్స్ని డిఎస్సిలో ఆన్సర్ చేయాలి అంటే, మొత్తంగా 4 మార్కులు కాబట్టి 4 మనకు 0.5 మార్కు రావాలి అంటే 1 ప్రశ్న చేయాలి, అంటే 4 మార్కులు రావాలి అంటే 2 ప్రశ్నలు చేయాలి. సో
ఈ 8 ప్రశ్నలను డిఎస్సిలో ఎక్కువగా చేయవలసి ఉంటుంది. సో 90 మార్కులు వచ్చిన అభ్యర్థికి 120 మార్కులు వచ్చిన అభ్యర్థికి మధ్య గ్యాప్ డిఎస్సిలో ఎంత ఉందండి? 8 ప్రశ్నల గ్యాప్ ఉంది, చూసారు కదా. సో దాదాపుగా 8 ప్రశ్నలు సంపాదించాలి అంటే నువ్వు ఎంత ఎక్కువ చదవాలి, ఎంత ఎక్కువ నేర్చుకోవాలి. సో కొంచెం అంటే అవతల అభ్యర్థి కూడా అదే విధంగా చదువుతాడు, అదే విధంగా నేర్చుకుంటాడు, అతని కంటే ఎక్సెప్షనల్గా నువ్వు చదివితే తప్ప ఈ 8 ప్రశ్నలు నువ్వు ముందుకు వెళ్ళలేకపోవచ్చు కొన్నిసార్లు. సో ఇట్ ఈస్ టఫ్ అనే చెప్పుకోవచ్చు. అయితే అందరికి కూడా 120 రావు, అది కూడా ఒక ఫ్యాక్ట్ మనం చెప్పుకోవాల్సింది, గుర్తించవలసిన ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి అభ్యర్థికి కూడా 120 మార్కులు రావు. 120 వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా డిఎస్సిలో మార్కులు అంత ఈజీగా సంపాదించలేడు. టెట్లో సంపాదించినంత ఈజీ కాదు డిఎస్సిలో మార్కులు సంపాదించడం. ఆ ప్రెషర్కి చాలామంది కొట్టుకుపోతారు, అక్కడ ఉన్న టైం మేనేజ్మెంట్ తెలియక స్ట్రెస్కి చాలామంది కొట్టుకుని పోతారు. సో ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ మనం పక్కన పెడితే జనరల్ సిచ్యువేషన్స్ మనం తీసుకుందాం. అట్లాంటప్పుడు 120 వచ్చిన అభ్యర్థులు కొంచెం తక్కువగానే ఉంటారండి. సో 120 వచ్చిన అభ్యర్థుల్లో కూడా మనకు దాదాపుగా 110 నుండి 120 వచ్చిన వాళ్ళు 1% ఉంటే మనకు జనరల్గా చూసుకుంటే ఒక 105 నుంచి 115 ఈ రేంజ్లో వచ్చిన అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. అంటే నువ్వు ఇక్కడ వెనుకబడిన మార్కులు దాదాపుగా ఒక ఇక్కడ ఒక 10 అక్కడ ఒక 10 అనుకుంటా, ఒక 20 ప్రశ్నల గ్యాప్లో ఉన్నావు లేదా ఒక 15 పర్సెంట్ల గ్యాప్లో ఉందామనుకుంటే నీకు 2 మార్కులు దగ్గర నువ్వు వెనుకబడి ఉన్నావు. అంత టఫ్ ఏం కాదు. ఇప్పుడు మనకు 2 మార్కులు అంటే 4 పర్సెంట్ చేయాలి. సో అక్కడ మరి అంత ఇబ్బందికరం ఏం కాదు, క్రాస్ చేయవచ్చు. అంత దాంతో నువ్వు హోప్ని పోగొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. లేదా నాకు 90 కంటే మార్కులు తక్కువ వచ్చేసారంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఆల్రెడీ ల్యాగ్లో ఉన్నారు. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, ఎందుకంటే మనకు ముందు ఒక టెట్ ఎగ్జామ్ అయితే ఉందండి. ఇక్కడ ఈ టెట్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా 100% మీ ఎఫర్ట్ పెట్టాలి. మీ ఎఫర్ట్ పెట్టి మీరు మార్కులు సాధించగలగాలి. సో అది వెరీ 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 ఇంపార్టెంట్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 90 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు, 100 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కొంచెం పోటీలో వెనుకబడి ఉన్నారని అర్థం. 120 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇతని ఈ అభ్యర్థి ఇంకొంచెం కష్టపడితే ఇంకొక 10 మార్కులు పెంచుకోగలుగుతాడేమో. కష్టం మనం ఒక లెవెల్కి దాటి వెళ్ళిన తర్వాత దాని తర్వాత ఒక 120 నుంచి 130 తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. చాలా పర్ఫెక్షన్ ఉండాలి, చాలా పర్ఫెక్షన్తో పాటుగా ఎక్కువగా చదివి ఉండాలి, నేర్చుకోగలిగి ఉండాలి, మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండగలగాలి, అప్పుడు మనం టాపర్లు అవ్వగలుగుతాం. సో 130 మార్కులు అంటే ఒక టాపర్కి వచ్చే మార్కులు అనుకుంటే, సో ఇక్కడ 128 మార్కులు ఒక అభ్యర్థి తెచ్చుకోవాలి అంటే 1 మార్కు పెరుగుతుంది. అంటే డిఎస్సిలో పెరిగేవి 2 ప్రశ్నలు సరి చేస్తే సరిపోతుంది. సో 2 ప్రశ్నలు చేయాలి. అది టెట్లో అయితే 8 ప్రశ్నలు చేయాల్సి ఉంటుంది. సో టెట్లో 8 ప్రశ్నలు చేయడం బెటరా, డిఎస్సిలో 2 ప్రశ్నలు చేయడం బెటరా? సో డిఎస్సిలో 2 ప్రశ్నలు ముందుకెళ్ళడం బెటర్. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. 120+ వచ్చిన అభ్యర్థులు టెట్ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ అలాగని చెప్పేసి మనం టెట్ చదవద్దని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. దానికి దీనికి డిఫరెంట్ ఉండేది ఓన్లీ సైకాలజీ మాత్రమే కదా. సో సైకాలజీ చదివేసి మిగిలిన సబ్జెక్ట్ మొత్తం కామన్గానే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ డిఎస్సి మీద పెట్టండి. అదేవిధంగా మీరు ఎవరైతే వెనుకబడి ఉన్నారో 100 లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు టెట్ మార్కులు సాధించాల్సిందే. ఇక్కడ మీరు ఖచ్చితంగా టెట్ ఓరియంటెడ్గా మీరు మార్కులు తెచ్చుకోవాల్సిందే. మన టెట్ ఎగ్జామినేషన్ పెట్టడం కూడా ఒక అంతకు మంచిదే అని చెప్పుకోవచ్చు. మీ డిస్ట్రిక్ట్స్ని బట్టి మీ స్కోర్ సరిపోతుందో లేదో మనం ఇప్పుడే చెప్పలేమండి. చిన్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఎంతమంది చదువుతున్నారు అనేది మనకి ఇప్పుడే తెలియదు. సో ఉన్న తక్కువ పోస్టులు, చాలా తక్కువ పోస్టుల్లో మీరు మెరిట్ లిస్ట్ సాధించాలి అన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ పెద్ద డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు అందరు సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి, అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో తక్కువగా ఉంటారు చదివే వాళ్ళు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉంటారు, ఆ 2 యావరేజ్గా తీస్తేనేమో మనకి ఈజీగానే గెట్ ఆన్ అవుతాం మనం యావరేజ్గా చదివినప్పటికి కూడా. కానీ ఎప్పుడైతే తక్కువ పోస్ట్ ఉంటాయో అప్పుడు మనకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు టెట్కి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎప్పుడు మర్చిపోకండి. సో టెట్కు మాత్రం మీరు 100 లోపు ఉన్నారంటే ఖచ్చితంగా 100 మీద మీరు తెచ్చుకోవాల్సిందే. మీరు మినిమం 100 తెచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు 120 మనం దాదాపు 14 అంటే 21 కదా. సో 121 100 తెచ్చుకున్నారు అంటే
7 3 21 అనుకుందాం. సో దాదాపు మనకు 7 15 ఒక 123 మనం అనుకుంటే ఇక్కడ ఒక 3 మార్కులు డిఎస్సిలో కలుస్తాయి. సో 110 నుంచి 123 వరకు 3 మార్కులే కలిసేది మనకు. అంటే 3 మార్కులు డిఎస్సిలో కలిసాయంటే నువ్వు 6 మార్కులు ఎక్స్ట్రా చేయాలి డిఎస్సి ఎగ్జామినేషన్లో. ఒకవేళ నువ్వు వెనుకబడి ఉన్నావంటే ఈ 3 మార్కులు సాధించాలంటే నువ్వు 6 ప్రశ్నల సమాధానం కరెక్ట్గా చేయవలసి ఉంటుంది. సో మీరు 100 పైన వస్తే ఓకే, కానీ 100 తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు డిఎస్సి కంటే ముందుగా టెట్లో మార్కులు సంపాదించాలని మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి దీనికోసం ఏం చేయాలి సార్ అంటే మీకు ఏ సోర్సెస్ వాడతారో, ఏ మెటీరియల్ తీసుకుంటారు, ఎలా చదువుతారు, ఏ ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్, అది మీ ఇష్టం, మీరు ప్రిపేర్ అవ్వండి. సో నా ఉద్దేశం ఏంటి అంటే ముందుగా 8th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకోండి ప్రతిదీ కూడా. 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ని మొత్తం ప్రతి సబ్జెక్టులో 8th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్లోకి వెళ్ళండి. సో దీనికోసం మళ్ళీ సపరేట్గా టెట్లో మార్కులు ఏ విధంగా సాధించాలనేది ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో నేను చేస్తాను. దాంట్లో ఇంకా మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం, ఇందులో బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను. సో 8th క్లాస్ వరకు చదివిన తర్వాత టెస్టులు రాయడం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టులు రాస్తూ మీరు దాన్ని అక్కడ కవర్ చేసుకుంటూ ఉండాలి. మన లాజికల్ మన ఎడ్యుకేషన్ తరఫున మేము ఎస్జిటికి సంబంధించి మెటీరియల్ని ఇస్తున్నాం. అన్ని టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన మెటీరియల్ మీకు పీడిఎఫ్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మైన్ ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది, దాని ద్వారా తీసుకోవచ్చు. లేదా బుక్స్ కావాలి అనుకున్నారనుకోండి కింద లింక్ ఉంటుంది, ఇంకొక లింక్, సో బుక్స్ లింక్ కూడా ఉంటుంది. బుక్స్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ బుక్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా మీకు బుక్ డైరెక్ట్గా మేమే డెలివరీ చేయడం కూడా జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని చాలా తక్కువ పే చేస్తున్నాం. మీకు మొత్తం టెక్స్ట్ బుక్స్ని 3 నుంచి 10వ తరగతి వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ని కవర్ చేసే విధంగా అయితే మా మెటీరియల్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మీకు అది యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం టెట్ కోసం ఆల్రెడీ గ్రాండ్ టెస్టులు కూడా పెడుతున్నామండి. సో గ్రాండ్ టెస్టులు ఎవరైతే రాయాలి అనుకుంటారో మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. దాని ద్వారా మీరు మీ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది కూడా మీరు టెస్ట్ చేసుకోవడానికి గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉపయోగపడతాయి. లేదు మా గ్రాండ్ టెస్టులు మీకు వద్దు అనుకుంటే మీ ఇష్టం, ఏదైనా రాయండి, కానీ టెస్టులు మాత్రం ఖచ్చితంగా రాయండి. బుక్స్ మాత్రం టెక్స్ట్ బుక్స్ని చదవండి, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉన్న మెటీరియల్స్ని చదవండి. సో మా టెక్స్ట్ మెటీరియల్సే తీసుకోమని నేను చెప్పను. సో మావైతే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉన్నాయి, లేదు మీకు ఇంకా బెటర్గా ఉన్నా కూడా అవి తీసుకోండి, నో ప్రాబ్లం, మీకు ఏది నచ్చితే అది. సో నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అనుకుంటే నెక్స్ట్ మీ ప్రిపరేషన్లో ఉన్నదాన్ని ఇవి కంటిన్యూ చేసిన తర్వాత ముఖ్యంగా రివిజన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇది నేను చెప్పదలుచుకున్నది. సో 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ కంటెంట్ని చదవాలి, తర్వాత టెస్టులు ఖచ్చితంగా రాస్తూ ఉండాలి, తర్వాత సైకాలజీ అనేది ఇంకా మనకు ఇంతవరకు చదవాలి అంతవరకు చదవాలి అనేది ఉండదు. సైకాలజీ మొత్తం చదువుతారు, దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో సైకాలజీ చదవాలి, ఈ 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ కంటెంట్ని ఫస్ట్ అయిపోగొట్టేసుకోవాలి. దాని తర్వాత మీరు మెథడ్స్ 6 మార్కులు ఉంటాయి కదా, దానిలోకి వెళ్ళండి. దాని తర్వాత మీరు టెస్టులు రాయండి. టెస్ట్ అంటే టెస్టులు రాసుకుంటూ ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వెతుక్కుంటూ దాని తర్వాత మీరు మళ్ళీ రివిజన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇది మీరు చేయాల్సిన పని. సో ఇంతవరకు మేము చెప్పిన కాన్సెప్ట్స్ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని షేర్ చేయగలరని కోరుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.